మరిపాడు మండలంలో ఇద్దరు వాలంటీర్లు చేతివాటం ప్రదర్శించారు. మండలంలోని సింగనపల్లి సచివాలయం పరిధిలో ఏనేపల్లిలో గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్న నల్లిపోగు గాథర్బాబు 55,000 పెన్షన్ డబ్బులతో పరారైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగినేని గుంటలో హుస్సేన్ బి అనే ఓ మహిళ అకౌంట్ నుండి 10,000 రూపాయలు కాజేసిన ఘటన వెలుగుచూసింది. 55,000 రూపాయలతో వెళ్లిపోయిన గ్రామ వాలంటీర్ వ్యవహారం బయటకు రాకుండా అధికారులు గోప్యంగా ఉంచారు. దీంతో ఈ విషయం ఆ నోట ఈ నోట పడడంతో సంబంధిత గ్రామ వాలంటీర్ కుటుంబ సభ్యులు గ్రామ వాలంటీర్ ఎత్తుకెళ్లిన 55,000 పెన్షన్ డబ్బులను అధికారులకిచ్చి పెన్షన్ పంపిణీ చేయించారు. నాగినేని గుంటలో అంబవరం కాసింపీర అనే వాలంటీర్ ఓ మహిళ అకౌంట్లో పడిన అమ్మఒడి నగదును 10,000 రూపాయలు కాజేశాడు. దీంతో విషయం తెలుసుకున్న బాధితురాలు సంబంధిత వాలంటీర్ను నిలదీయడంతో 10,000 రూపాయలు తీసుకున్నట్లు అంగీకరించాడు. 10,000 రూపాయలు ఆ వాలంటీర్ని అడగడంతో రేపిస్తా ఎల్లుండిస్తా అంటూ బదులు ఇస్తూ ఉన్నాడని బాధిత మహిళ వాపోయింది. ఒకే సచివాలయం పరిధిలో ఇద్దరు వాలంటీర్లు చేతివాటం ప్రదర్శించడంతో జిల్లాలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. మళ్ళీ వచ్చిస్తాను, ఇప్పుడు కాదు, అర్ధాకం పని ఎన్ని పడుతున్నాం వచ్చిస్తానని చెప్పండి. వచ్చారు సచివాలయం డబ్బులు ఇవ్వలేదంట, సాయంత్రానికి ఇచ్చిండ్రని అందరు పని చేసిండ్రు. రెండో తేదీ మేము పొద్దున్న వెడుతున్నాను వాళ్ళ అమ్మ దగ్గర పోతే వాళ్ళ అమ్మ కొంచెం మాట్లాడింది. మేము మా పనులు చూసుకోవద్దా, మీకోసమే ఉండాలనా, ఇంతలో టైం అయిపోయిందా, 5వ తేదీ కదా మీకు ఉండేది, 5వ తేదీ ఇచ్చంలే అని అనేది. సరే అమ్మా దగ్గర పోతే కనపల్లి అసలు వెళ్ళిపోయిందంటే మళ్ళీ కనపడలేదు ఇంకా. మళ్ళీ రేపు నెల రావు, మీరు ఫింగర్లు పెట్టండి. ఈ ఎటన నేను మాట్లాడిపించాను, పింఛన్లు పెట్టండి, ఫింగర్లు పెట్టమంటే పెట్టేసిన అయిపోయింది. ఆయన నేను మొన్న పెట్టు ఇవాళ వాళ్ళు ఇచ్చి ఇచ్చిపోయింది. ఇదే జరిగింది. నేను ఏదో అవసరం పడి నేను డబ్బులు తీసుకుని ఫింగర్ పెట్టాను. నేలకు ముందు డబ్బులు పడక ముందు ఫింగర్ పెట్టుండా ఏంటంటే కరువు పని డబ్బులు పడినేమో చూసి ఒకరు చూసి నాయన అని చెప్పి ఫింగర్ పెట్టినా. ఏం చేయాలి, ఇదే చేయటం. నెంబర్ ఒక నెంబర్ ఫాల్ట్ పోయింది, కొట్టినాను, అది నా అకౌంట్ లోకి వచ్చేస్తుండీ. వస్తే తెచ్చిస్తాలే నన్ను. నేను 2-3 రోజులు నుంచి కనుక్కునేది కూడా నాకు చాండర్ కూడా కాలేదు. నేను ఇంట్లో కొద్ది తీసుకోలేదు, తీసుకోవట్లే ఏమో చేయలేదు. నీ డబ్బులు నేను తెచ్చిస్తాను, నాకు పని ఉందని ఇంకేమంటాను. వస్తే నేనే ఊళ్ళో మనిషినే కదా, నీ డబ్బులు నీకు ఎందుకు, నువ్వు లేని దానివి, జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో MIG లేఅవుట్ 20-25-30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలో 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్ చైర్మన్, నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.